உற்றார்கள் எனக்கில்ல யாருமென்னும் உற்றார்கள் எனக்கிங்கெல்லாருமென்னும் உற்றார்கள் செய்வேனும் யானே என்னும் உற்றார்கள் இழப்பேனும் யானே என்னும் உற்றார்கள் குற்றேனும் யானே என்னும் உற்றாருமிமாயல் உற்றே சொல்லி சொல்லுகேன் உற்றே என்னுடைய பேத உதை கேந்தவே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ர சாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். విశ్వక్షేన అంశావతారులైనటువంటి ప్రపన్నజన నాయకులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ సులభమైనటువంటి మోక్షోపాయాన్ని తెలియజేసేటువంటి మోక్షశాస్త్రాన్ని తన యొక్క దివ్య ప్రబంధంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. మోక్షమిచ్చేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్నన్నిటినీ కూడా ఆళ్వార్ సామవేద సదృశ్యమైనటువంటి తిరువాయుమొళి అనేటువంటి దివ్య ప్రబంధంలో మనకు తెలియజేశారు. నాయకిగా ఆళ్వార్ అనేక పాసురాలు రచించి ఆ పాసురములన్నిటిలో కూడా తన నాయకుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని చేరుకోవాలి అనేటువంటి ఒక తపనను వ్యక్తపరిచి ఉన్నారు. ప్రస్తుతం మనం తిరువాయుమొళి దివ్య ప్రబంధంలోనటి 5వ శతకంలో 6వ దశకంలోని పాసురాలను అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాసురములన్నీ కూడా ఆళ్వార్ నాయికాభావంతో చెప్పినవే. నాయిక క్షణమాత్రమైనా కూడా భగవంతుణ్ణి విడిచి ఉండలేనటువంటి స్థితిలో ఉన్నది. అయితే భగవంతుడు ఏదో కారణం చేత ఒక్క క్షణం పాటు నాయకి వద్ద లేకపోతే ఆ ఎడబాటును ఆ విశ్లేషాన్ని ఆ విరహాన్ని తట్టుకోలేనటువంటి నాయకి భగవంతుడే తానైనట్టుగా భావించుకొని భగవంతుని చేష్టితములన్నిటినీ కూడా తానే చెబుతూ ఆశ్వాసం పొందుతుంది అన్నది ఈ పాసురములన్నిటిలో కూడా ఉన్నటువంటి ఒక మూల విషయం. ఈ పాసురములలో అందాదిక్రమంలో రచింపబడి ఉన్నాయి. మొదటి పాసురం యొక్క చివరి పదమును స్వీకరించి 2వ పాసురంలో ప్రారంభించడం, మళ్ళీ 2వ పాసురంలోని చివరి పదం ద్వారా 3వ పాసురాన్ని ప్రారంభించడం, ఇలా ఒక అందాది క్రమంలో రచింపబడినటువంటి పాసురాలు. అట్టి పాసురాలలో మనం భగవంతుని యొక్క సర్వకర్తృత్వాన్ని సర్వభర్తృత్వాన్ని సర్వపోషకత్వాన్ని తెలుసుకుంటూనే పురాణోక్తమైనటువంటి వరాహనృసింహస్వామి వారి యొక్క గాథను తెలుసుకొని భూమిని రక్షించినవాడు భూభర్త కూడా భగవంతుడని ఎరిగి తెలుసుకున్నాం. తదనంతరం అవ్యాప్త సమస్త కాముడైనటువంటి ఆ శ్రీయప్పతి అయిన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుని వలె గోపకులంలో అవతరించి గోపాలుడై ఎటువంటి చేష్టితలైతే చేస్తున్నారో ఆ చేష్టితలన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే ఈ చేష్టితములన్నీ కూడా ఈ యొక్క వేద పురాణ ఇతిహాసాది గాథలన్నిటినీ కూడా మనం తెలుసుకున్నటువంటిది నాయకి యొక్క తల్లి ముఖత. వకుళాభరణ నాయకి తీవ్రమైనటువంటి భగవద్విశ్లేషణ చేత బాధింపబడి పురవీధులలో తిరుగుతూ ఉండగా పురవీధులలో ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా ఆ స్త్రీలు
నాయకి తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా నీ యొక్క కుమార్తె ఇలా బాధపడుతూ ఉన్నదే, దీనికి కారణం ఏమని తెలుసునా, నీకు తెలిస్తే మాకు చెప్పగలవు అంటే, నాకు కారణము తెలియను కానీ అది లౌకికులైన మీకు ఏమని చెప్పను, బహుశా పరమేశ్వరుడైనటువంటి పరతత్వం పరంజ్యోతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈమెయందు ఆవహించి ఉన్నాడేమో అని పాసురాన్ని ముగిస్తూ ఉన్నారు. అట్టి క్రమంలో ఈనాడు మనం 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉట్రార్గల్ ఎనక్కిల్లయారుమెన్నుం ఉట్రార్గల్ ఎనక్కింగెల్లారుమెన్నుం ఉట్రార్గలై చెయ్వేనుం యానే ఎన్నుం ఉట్రార్గలై అళిప్పేనుం యానే ఎన్నుం ఉట్రార్గలు కుట్రేనుం యానే ఎన్నుం ఉట్రారిలి మాయన్ వందేర కొలహో ఉట్రీర్గట్కెన్ చొల్లి చొల్లుగేన్ యాన్ ఉట్రన్నుడయ పేదై యురైకిండ్రవే ఎన్నుడయ పేదై ఉరైకిండ్రవే చెబుతూ ఉన్నది ఎవరు, నా యొక్క కుమార్తె. ఉట్రన్నుడయ పేదై అంటే తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి నా యొక్క వకుళభూషణ నాయకి ఏమని చెబుతూ ఉంది అంటే, ఉట్రార్హల్ ఎనక్కిల్ల యారుమెన్నుం. ఉట్రార్హల్ అంటే బంధువులు, నాకు స్వజనులు ఎవరూ లేరు, బంధువులు ఎవరూ లేరు. ఉట్రార్హల్ ఎనక్కిల్లై యారుమెన్ను, ఎవ్వరూ నాకు బంధువులు ఎవరూ లేరు. ఉట్రార్హల్ ఎనకింగ్ ఎల్లారుమెన్ను, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నాకు బంధువులే. మొదటి చరణంలో ఉట్రార్హల్ ఎనక్కిల్లయారుమెన్ను, ఎవరూ కూడా నాకు బంధువులే లేరు. ఉట్రార్హల్ ఎనకింగెల్లారుమెన్ను, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నాకు బంధువులే. ఉట్రార్హలై చెయ్వేనుం యానే అన్నం, బంధువులను నేను సృష్టి చేస్తాను అంటే బంధువులను కలిపేవాడను కూడా నేనే. ఉట్రార్హలై అగిప్పేనుం యానే అన్నం, ఆ బంధువులను కూడా సంహరించేవాడు అంటే ఆ బంధుత్వాన్ని, సంసారంతో మనకున్నటువంటి ఆ బంధుత్వాన్ని సంహరించేవాడను కూడా నేనే. ఉట్రార్హలు కుట్రేనుం యానే అన్నం, ఉట్రార్హల కుట్రేను అంటే బంధుజనులకు బంధువును నేను. ఇటువంటి వాడు ఎవరు అంటే ఉట్రారిలి మాయన్, సమానమైన వాళ్ళు ఎవరూ లేనటువంటి మాయన్, మాయావి. ఎంత చక్కగా ఆళ్వారు చెబుతూ ఉన్నారు అంటే, ఈ పాసురంలో నాయకి తల్లి ఇలా చెబుతూ ఉంది, ఉట్రార్హల్ ఎనకిల్ల యారుమెన్నుం, బంధువులు ఎవ్వరూ నాకు లేరు. భగవంతుడు కర్మకు సాక్షి, కర్మకర్త, కర్మభర్త అయినప్పటికీ ఆ కర్మచేత ఏర్పడేటువంటి ఏ విషయములు కూడా అతనికి అంటవు. ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు ఉన్నదో అలానే భగవంతుడు కూడా సంసారికులతో ఉంటూ ఉన్నట్లుగానే సంసారం ఉండి లేనట్లుగా ఉంటాడు. ఆ కర్మ యొక్క ఫలితములు ఏవీ తనకు అంటవు అన్నది ఆళ్వారి యొక్క ఉద్దేశం. అందువల్లనే భగవంతుడికి బంధువులెవ్వరూ లేరు. అయితే 2వ చరణంలో ఉట్రార్హల్ ఎనక్కింగెల్లారు మెన్ను, అయితే నాకు అందరూ బంధువులే. మొదటి చరణానికి 2వ చరణానికి తీవ్రమైనటువంటి వైరుధ్యం ఉంది. మొదటి చరణంలో నాకు ఎవరూ బంధువులేరు అన్న పరమాత్మయే 2వ చరణంలో ఉన్నవారందరూ నాకు బంధువులే అనడానికి గల అర్థమేంటి అంటే, ఇటువంటి వైవిధ్యమైనటువంటి ప్రయోగం మనం చేయవచ్చా, ఇది దోషం కాదా అంటే, దోషం కాదు. వేదములలో కూడా పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పురుష సూక్తంలో అజాయమానః బహుధా విజాయతే, అజాయమానః పుట్టనే పుట్టనటువంటి వాడు బహుధా విజాయతే, ఎక్కువ అవతారాలు ధరిస్తూ ఉన్నాడంట. మరి ఇది ఎలా సాధ్యము అంటే, అది సాధ్యం కాబట్టే అతడు భగవంతుడు, భగవంతుడికి మాత్రమే అది సాధ్యం. అన్నిటితో ఉంటూనే దేనితో కూడా ఉండడు, అందుకే దానిని మనం మాయ అని చెబుతాం. అందుకే ఆళ్వారు కూడా ఇక్కడ ఉట్రారిలి మాయన్, మాయే నెడియోనే అని చెప్పినట్టుగా, మాయ సృష్టి చేసేవాడు తానే అంటే భగవంతుని యొక్క లీల అది. మాయ అన్న పదానికి అర్థం లీల, దివ్య లీలా వినోది అయినటువంటి ఆ భగవంతుడే మనలకు ఏం చేస్తాడు, ఉట్రార్హలై చెయ్వేనుం యానే అన్ను, బంధువులను చేర్చేవాడు కూడా తానే, సృష్టి చేసేవాడు కూడా తానే. మనలను ఈ సంసారంలో మనకు ఒక బాంధవ్యాన్ని ఏర్పరిచేవాడు ఎవరు అంటే భగవంతుడే. కారణం మన యొక్క కర్మవశం చేత మనం చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలను అనుసరించి
పుణ్యపాప విశేషములను బేరీజు వేసి భగవంతుడే మనకు ఈ సంసారంలో బాంధవ్యాన్ని ఏర్పరుస్తున్నాడు. ఆ బాంధవ్యం ఏర్పడడం ద్వారా మనకు బంధువులు అని కొంతమంది ఏర్పడుతూ ఉన్నారు. కాబట్టే ఉట్రార్గలై చైవేనుం యానేయన్నుం, భగవంతుడే బంధువులను సృష్టి చేస్తూ ఉన్నాడు, బంధువులను చేస్తూ ఉన్నాడు. అలాగే ఉట్రార్గలై యళిప్పేనుం యానేయన్నుం, ఆ బంధుత్వాన్ని బంధువులను నాశనం చేసేవాడను సంహరించేవాడను కూడా నేనే అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే తన యొక్క దివ్యశ్రీ చరణారవిందములను ఆశ్రయించి మోక్షం కొరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళందరికీ పరమబంధుడెవరు అంటే శ్రీమన్నారాయణుడే. ఎంత పరమబంధుడవో అని అన్నమాచార్యులు చెప్పినట్టు భగవంతుడే మనకు పరమబంధువు. మిగిలిన వాళ్ళ తక్కిన జనులందరూ కూడా మనకు కాలావకాశం చేత కర్మవశాన మనకు ఏర్పడినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా అశాశ్వతమే. శాశ్వతమైన బాంధవ్యం మనకు ఎవరితో ఉంది అంటే ఒక జీవాత్మకు పరమాత్మతో మాత్రమే ఉన్నది. అట్టి పరమాత్మతో బాంధవ్యం కలిగిన వాడిని నేనే. ఆ పరమాత్మ ఏం చేస్తాడు అంటే తన యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో తనను ఆశ్రయించిన వారు తనకు బంధువులుగా భావింపబడి వారికి సంసారం అనేటువంటి బాంధవ్యాన్ని తొలగిస్తాడు. అదే ఉట్రార్హలై అళిప్పేనుం యానేయన్నుం. మళ్ళీ ఉట్రార్హలు కుట్రేనుం యానేయన్నుం, బంధువులకు బంధువు. ఆళ్వార్ ఇక్కడ ప్రపత్తి శాస్త్రంలో ఉన్నటువంటి చరమపర్వనిష్టను తెలియజేస్తూ ఉన్నారు. ప్రపత్తి రెండు విధములు, ప్రథమ పర్వనిష్ట, చరమపర్వనిష్ట. చరమపర్వనిష్ట అంటే భగవంతుని యొక్క భక్తులను అంటే భాగవతులను ఆశ్రయించి భగవంతుణ్ణి చేరుకోవడం. అందుకే భాగవతంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా భగవంతుని లీలా వినోదమే అయినప్పటికీ దానికి భగవతం కాకుండా భాగవతం అని పేరు పెట్టారు. భగవంతుని చరిత్రం ఏంటి? తన యొక్క భక్తుల యొక్క చరిత్రయే భగవంతుని యొక్క చరిత్ర అని ఆళ్వారి ఉద్దేశం. అందుకే ఉట్రార్హలు కుట్రేను, ఆ బంధువులకు నేను పరమబంధువుని. ఎవరైతే నా యొక్క భక్తులను బంధువుగా భావించుకుంటూ వారి యొక్క సేవలో తరిస్తూ వారినే వారితో బాంధవ్యం కలిగి ఉంటారో అట్టి జనులు నాకు బంధువులు, నేను బంధువులకు బంధువుడను. బంధువు అంటే భక్తుడు, ఆ భక్తుని ఆశ్రయించేవాడు తనకు బంధువులు అని భగవంతుడు తెలియజేసి ఉన్నారు. దానితో కాకుండా ఉట్రారిలి మాయన్ వందేరక్కుడు, ఇలా తానే బంధువులను సృష్టి చేస్తున్నట్లు, తానే బంధువులను నాశనం చేస్తున్నట్టు, తనకు బంధువులు లేరన్నట్టు, తనకు బంధువులు ఉన్నారని ఏదైతే ఆళ్వారు చెబుతూ ఉన్నారో వీటన్నిటికీ కారణం ఏమై ఉండొచ్చు అంటే ఉట్రార్ ఇలి మాయన్ వందేరొక్కలో, తనకు సమానమైన వారు ఎవరూ లేరు. ఉట్రార్గల్ ఇలి మాయన్, ఇలి అంటే లేకపోవడం, సమానమైన వారు ఎవరూ లేనటువంటి వాడు భగవంతుడు. ఆయన ఎటువంటి వాడు అంటే మాయా వినోది, దివ్య లీలా వినోది. తన యొక్క లీలా విశేషము చేత సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేయగలడు, తన యొక్క లీలా విశేషము చేతనే సంకల్ప మాత్రం చేతనే సృష్టిని సంహారం చేయగలడు. ఇట్టి పరస్పర విరుద్ధమైనటువంటి మాయోపాయముల చేత పరస్పర విరుద్ధమైనటువంటి కార్యములను చేయగలిగినటువంటి సామర్థ్యం ఒక్క భగవంతునికే ఉంది. ఆళ్వారు చెప్పినట్లు వేదంలో భేదశ్రుతి అభేదశ్రుతి అని రెండు ఉంటాయి. ఈ రెండింటినీ సమన్వయం చేసేది ఘటక శృతి. అలాగే ఇక్కడ కూడా ఉట్రార్గల్ ఎనక్కిల్లయారుమెన్నుం, ఉట్రార్గల్ ఎనక్కింగెల్లారుమెన్నుం. మరి ఎవరూ నాకు బంధువు లేరు, అందరూ నాకు బంధువులే అని ఎవరు చెప్పగలరు అంటే కేవలం భగవంతుడు మాత్రమే చెప్పగలడు. ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, ఆ మాయోపాయ మాయామూర్తియే నా యొక్క కుమార్తెయగు ఈ యొక్క వకుళాభరణ నాయకి పైన ఆవహించి ఉన్నాడేమో. అందుకే నాయకి భగవంతుని మాటలైనటువంటి ఇవన్నీ కూడా తన మాటలుగా చెబుతూ ఉంది. అంతటితో ఈ విషయాలన్నిటినీ ఉట్రీర్ఘట్ కెన్చొల్లి చొల్లిఘేన్, మీకు ఎలా చెప్పగలను అని ఆ వకుళాభరణ నాయకి యొక్క తల్లి బాధపడుతూ ఉంది. సర్వేశ్వరుని ఆవేశం చేత ఆళ్వారికి ఇటువంటి పరమోత్కృష్టమైనటువంటి జ్ఞాన విషయాలన్నీ కూడా బోధపడుతూ ఉన్నాయి. కారణం
ఆళ్వార్ భగవంతుని యొక్క ప్రేమోన్మాదంలో తీవ్రంగా ఆవహించి ఉన్నారు. భగవంతుడే తనకు సర్వం, మీ తక్కిన ప్రకృతితో సంబంధం లేనటువంటి విధంగా కేవలం భగవంతుడితో మాత్రమే బాంధవ్యం పెట్టుకొని ఉన్నారు. అదే ఇక్కడ ఈ పాసరంలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు చెప్పే విషయం స్వజనహితత్వం అన్నటువంటి భగవంతుని యొక్క గుణ విశేషాన్ని ఆళ్వారు చెబుతూ ఉన్నారు. స్వజనులకు హితము చేసేవాడు భగవంతుడు. వారికి స్వజనులు ఎవరు అంటే భాగవతుల యొక్క సేవను చేసేటువంటి భక్తులందరూ కూడా భగవంతునికి ప్రియజనులు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం. అట్టి ఆళ్వారు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నాయకి యొక్క తల్లి మనకు తెలియజేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈ పాసురంలో ఆళ్వార్ మనకు భగవంతుడే సర్వమని తెలియజేసి మనందరినీ కూడా పరమబంధుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యశ్రీ చరణారవిందములను ఆశ్రయించమని తెలియజేస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం యారుమెన్ను ఉట్రార్కన్ ఎనకింగెల్లారుమెన్ను ఉట్రార్కన్ చెయ్వేను యానేయెన్ను ఉట్రార్కన్ ఇళపేను యానేయెన్ను కుట్రేను యానే ఉట్రారు మిమాయం వందే రకల ఉట్రే హత్కల్ చొల్లి చొలుకేన్యా ఉట్రి ఎన్నుడై పేద ఉదయ ఆళ్వార్ తిరువడిగలే శరణం.